హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఫోర్ స్టార్స్. నా పేరు హర్షిణి. ఈ వీడియోలో రెస్టారెంట్ స్టైల్ చీజ్ దోశని ఎలా తయారు చేయాలో చూద్దామండి. సూపర్ టేస్ట్ ఉంటుందండి. సేమ్ రెస్టారెంట్ స్టైల్ వస్తుందండి. దోశ చట్నీతో సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఈ వీడియో చూసి మీరు కూడా ట్రై చేయండి. లైక్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. ముందుగా దోశ బ్యాటర్ని రెడీ చేసుకుందామండి. ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు మినపప్పు తీసుకోవాలి, హాఫ్ కప్ శనగపప్పు. వన్ టేబుల్ స్పూన్ మెంతులు, హాఫ్ కప్ మైసూర్ పప్పు, హాఫ్ కప్ అటుకులు, మూడు కప్పుల బియ్యం అండి, ఒక కప్పు మినపప్పుకి మూడు కప్పుల బియ్యం తీసుకున్నానండి. ఇక్కడ నేను రేషన్ బియ్యం, నార్మల్ బియ్యం ఏవైనా యూజ్ చేయొచ్చండి. అన్నీ కూడా మంచి కలిపేసుకొని రెండుసార్లు మంచి కడిగేసుకొని 6 నుంచి 8 గంటలు నానబెట్టేసుకోవాలండి. 6 నుంచి 8 గంటలు నాన్న తర్వాత మిక్సీ పట్టేసుకోవాలండి. మిక్సీ పట్టేసుకొని ఓవర్ నైట్ ఉంచేసుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ మనకి బ్యాటర్ అనేది చాలా బాగా పొంగుతుంది. అందులో 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 గ్లాస్ వాటర్ వేసేసుకొని మంచిగా కలిపి పక్కన పెట్టేసుకోవాలండి. ముందుగా ఇక్కడ నేను దోశ కారాన్ని ప్రిపేర్ చేస్తున్నానండి. ఒక 10 ఎండుమిర్చి, ఉప్పు, ఉల్లిగడ్డ, 2 టమాటాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు అండి. ముందుగా ఒక మిక్సింగ్ జార్లో 2 టమాటాలు, 1 ఉల్లిగడ్డ, 10 వెల్లుల్లి రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/10 ఎండుమిర్చి వేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మంచి మెత్తని పేస్ట్లా రెడీ చేసి పక్కన పెట్టేసుకోవాలండి. స్టవ్ పైన దోశపెనం పెట్టేసుకోవాలండి. దోశపెనం హీట్ అయిన తర్వాత దోశని వేసేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా దోశని వేసేసుకోవాలి. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటూ రౌండ్గా వేసేసుకోవాలండి. దోశ వేసుకున్న 2 నిమిషాల తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యిని దోశ చుట్టూ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. దోశ చుట్టూ దోశ పైన ఈవెన్గా నెయ్యిని వేసుకోవాలండి. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. నెయ్యిని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం తయారు చేసుకున్న కారాన్ని దోశ చుట్టూ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. మనం ప్రిపేర్ చేసిన కారాన్ని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా దోశ చుట్టూ మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలండి. కారాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను చాపర్లో టమాటో, ఉల్లిగడ్డ, క్యాప్సికం వేసి మంచిగా చాప్ చేసుకున్నానండి. చిన్న చిన్నగా
చాప్ చేసుకున్నాను. ఈ విధంగా చాప్ చేసుకున్న ఉల్లిగడ్డ, క్యాప్సికం, టమాటాని దోశ పైన ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా మీ దగ్గర క్యారెట్ ఉంటే కూడా క్యారెట్ కూడా వేసుకోవచ్చండి. వెజ్జెస్ అన్నీ కూడా వేసుకున్న తర్వాత, ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత తురిమి పెట్టుకున్న చీజ్ అండి, తురిమి పెట్టుకున్న చీజ్ని కూడా దోశ చుట్టూ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఫైనల్గా చిన్నగా తురిమి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 3 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. 3 మినిట్స్ కుక్ చేసుకోవడం వల్ల మనకి చీజ్ అనేది చాలా బాగా మెల్ట్ అవుతుంది, మంచిగా కుక్ అవుతుందండి చీజ్ అనేది. త్రీ మినిట్స్ తర్వాత మనకి చీజ్ దోశ అనేది రెడీ అయిపోతుందండి. చూడండి, చీజ్ కూడా చాలా బాగా మెల్ట్ అయ్యింది. లో ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలండి. అంతే అండి, మనకి చీజ్ దోశ అనేది రెడీ అయిపోయింది. ఎమ్మీ టేస్టీ చీజ్ దోశ రెడీ అయిపోయిందండి. మనకి చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా సూపర్ టేస్ట్ ఉంటుందండి. చట్నీ అయినా సాస్ అయినా ఏదైనా ఏది నచ్చితే అది వేసుకోవచ్చండి. అంతే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.